సూర్యాపేటలో రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో చివ్వెల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. వాగులు ఎవరైతే ఆక్రమించుకున్నారో ముఖ్యంగా పోలబేన భిక్ష మీద కేసు నమోదు చేయండి, అలాగే ఎక్కడైతే ప్రభుత్వ వాగుందో దాన్ని ఐడెంటిఫై చేసి తీయమని మేము చెప్పాం. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా రెవెన్యూ అధికారులు ఈ ఎన్నికలు ఆ ఎన్నికలను వంకలు పెట్టుకుంటూ ఈ యొక్క కొట్టేటి నిరసన సమస్యను పరిష్కారం చేయడం లేదు. మరి గత్యంతరం లేక 10 రోజులు ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు ముఖ్యంగా చివ్వెంల తహసీల్దార్ గారు పట్టించుకోనందువలన ముందస్తు నోటీసు మేరకు ఈ రోజు నిరాహార దీక్షలు మేము చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం అధికారులకి, ఆమ్ ఆద్మీ పార్టీ బాధితుల పక్షాన, పేదల పక్షాన, అన్యాయం పక్షాన పోట్లాట చేస్తుందని మేము మొదటి నుంచి చెప్తున్నాం. అదే నేపథ్యంలో ఈ రోజు యొక్క నిరసన దీక్షను చేపట్టాం. అనేక మంది రైతులు రైతు బంధు పథకం వర్తించకుండా భూములు పట్టాలు కాకుండా ప్రభుత్వ భూములు రాజకీయ పలుకుబడిన వాళ్ళు ఆక్రమించుకుని చిన్న చిన్న రైతులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి గొట్టేటి వీరస్వామి కలెక్టర్ చుట్టూ, మంత్రి గారి చుట్టూ, గతంలో పనిచేసిన మంత్రి గారి చుట్టూ, అలాగే ఎంఆర్ఓ చుట్టూ అనేక సార్లు తిరిగినప్పటికీ కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు. మేము ఒకటే చెప్పదలుచుకున్న అధికారులకి, న్యాయసమ్మతమైనటువంటి ఈ యొక్క